हाई अंडी अंदर की नमस्ते वेलकम टू माय कैंडीज गार्डन ना पेर संध्या हार्वेस्टिंग वीडियो वर्षा मोदलनाई कदा बोल आकूर बेंडल रका मिर्ची रका चिकड़का चूसर फैशन फ्रूट इंकदी को तरह को सो बोल गाई अवी मैं हारवेटा एवरना फस्टे मैं झानल चूस्टे प्लीज़ ना चाने सब्सक्रेबा वीडियो कच्चे लाइक బెండకాయలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయండి. ఇది వచ్చి మనకి హైబ్రిడ్ బెండ, కొంచెం సైజ్ లో పెద్దగా వస్తుంది. ఎక్కువ మిద్ది తోటలో ప్లేస్ లేని వాళ్ళకి ఇది మంచిగా సూటబుల్ ఉంటుంది. చూడండి ఎంత పెద్ద సైజ్ లో ఉంది. ఇది కొంచెం అంటే ఇంకా రేపైతే ముదిరేది, ఈ రోజే దీని లైఫ్ లాస్ట్ అన్నమాట. సో ఇంకా నాటు బెండ, వైట్ స్టార్ బెండ, వైట్ బెండ, ఇట్లా రకరకాల బెండలు ఉన్నాయి. అయితే హార్వెస్ట్ కోసమని వాటన్నిటిని అట్లా పెట్టానన్నమాట, మీకు చూపించడం కోసం అని. హార్వెస్టింగ్ ఇన్ ద సెన్స్ మీకు చూపిద్దామని చెప్పి అవన్నీ అక్కడ పెట్టాను. ఇది నాటు బెండ అండి, చూస్తున్నారు కదా. ఇది ఈ సైజులోనే వస్తుంది, ఇంతకంటే పెద్ద సైజు రాదు. ఇది అయితేనేమో ఈ సైజులో వస్తుంది, ఇది ఈ సైజులోనే వస్తుంది. కాకపోతే నాటు మన లోకల్ బెండ, ఇది హైబ్రిడ్ బెండ. ఇది ఎక్కువ కాపిస్తుంది, ఇది కొంచెం తక్కువ కాపిస్తుంది అన్నమాట. కానీ నేను అన్నీ వేసుకున్నాను. చెర్రీ టమాటో అండి, కాయటం అయితే బాగానే కాసాయి గుత్తులు గుత్తులుగా, కానీ ఎక్కువ పండలేదు. ఇది పండైనంత వరకు మనము హార్వెస్ట్ చేసుకుందాము. ఇది ఫస్ట్ హార్వెస్ట్ అండి ఇది మనకి. టమాటోస్ వచ్చి ఈ సీజన్లో ఇంకా వేరే పెద్ద టమాటోస్ రకరకాల టమాటాలు వేసాం, కానీ ఇంకా అవి పెద్దగా అవ్వలేదు మొక్కలు. సో ఇవి చాలా పుల్లగా ఉంటాయి, ఒక నాలుగైదు కూడా కూరలోకి సరిపోతాయి అన్నమాట. మనము వేరేవైతే పావు కిలో అట్లా వేసుకోవాలి కదా, దాందులో ఆఫ్ వేసుకుంటే ఇది మనకి పులుపు అనేది సరిపోతుంది. చాలా చాలా పుల్లగా ఉంటాయి. ఇది రామ్ములక్కాయలు అని కూడా అంటారు, ఒక నాటు వెరైటీ ఆఫ్ టమాటా అండి. ఊర్లలో ఉండేదంట నేను చూడలేదు, కాకపోతే మన వీడియోలో చూసినప్పుడు చాలామంది చెప్పారు. మేము చిన్నప్పుడు పొలం గట్లమ్మట తినేవాళ్ళం అండి అని చెప్పి. ఇవి రెడ్ లాంగ్ బీన్స్ అండి, ఇది ఒకటి కట్ చేసుకుందాం చాలు. ఇంకొకటి ఉంది కానీ సరే దీన్ని కూడా కట్ చేసుకుందాం. విత్తనానికి వదిలేద్దాం అనుకున్నా, పేను బంక మెల్లగా స్టార్ట్ అయిందండి. ఇప్పుడే మొత్తం మొక్కను కడిగాను, ఇంకా రెండు మూడు సార్లు అట్లా కడిగిన తర్వాత వేప నూనె స్ప్రే చేస్తాను. ఇది వెంగేరి బ్రింజలు అండి, దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాము. ఇక్కడ కూడా ఇంకా రెండు ఉన్నాయి, వీటిని కూడా హార్వెస్ట్ చేసేసుకుందాము. ఇవి పండలేదండి, ఇలా అవుతాయన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్లో పిందెగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది, పెద్దగా అయ్యాక ఇలా అవుతాయి. సో చూడండి చాలా పొడవు వస్తాయి, చాలా అంటే చాలా పొడవు వస్తాయి. ఇవి ముంగమిర్చి అండి, విపరీతమైన కారం ఉంటుంది. ఇంకా మన దగ్గర బుల్లెట్ మిర్చి కూడా ఉంది, అది కూడా హార్వెస్ట్ చేసుకుందాం కొన్ని. కాకపోతే దానికి దీనికి తేడా ఏంటంటే ఇది కొంచెం లావుగా ఉంటుంది, బుల్లెట్ మిర్చి ఏమో ఇంతే ఉంటుంది, ఇది కొంచెం పొడవుగా ఉంటుంది. ఇంకా ఏదైనా కారమే అనుకోండి, ఇంకా బుల్లెట్ మిర్చి అయితే చచ్చ కారం ఉంటుంది. కొన్ని హార్వెస్ట్ చేసుకుందాము, కొన్ని ఎందుకంటే మన చెట్టుకే ఉన్నాయి కదా, సో ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ సీజన్లో అంత తొందరగా పండవండి, వేడి తగలదు కాబట్టి, అంత తొందరగా ఏం పండవు కాబట్టి ముఖం మీద ఉంచుకొని ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. కారం అయితే చాలా కారం ఉంటుంది. ఈ ఇడ్లీ చట్నీ అలాంటివి చేసుకున్నప్పుడు మనకు ఒక్కటి రెండు వేసుకుంటే సరిపోతుంది. మిరపకాయలు ఎక్కువ వేసుకోకూడదండి, అంటే కారం చాలా ఉంటుంది, కడుపులో మంటలాగా ఉంటుంది అన్నమాట, అంత కారం ఉంటుంది. చూసారా చాలు ఇవి. ఇవి వైట్ స్టార్ బెండ అండి, స్టార్ బెండ కాదు వైట్ బెండ. ఇది లావుగా లేదు చూడండి, ఎందుకంటే మళ్ళీ నేను మీకు స్టార్ బెండ కూడా చూపిస్తాను, అదొకటే కాల్సింది. సో మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇది వైట్ బెండ, తెల్లగా ఉంది మొత్తానికి. సో ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి అన్నమాట, ఇవన్నీ వర్షాలకే కొంచెం కాస్తున్నాయి. ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మొక్క అండి, దీన్ని ప్రూన్ చేశాను మొత్తంగా. మొదలు కట్ చేస్తే మళ్ళీ చిగుర్లు వచ్చి వస్తుంది. ఇది లీతగా ఉంటే కోస్తా, లేకపోతే లేదండి, లేదండి, ఇది ముదిరిపోయాయి. విత్తనాలకైనా ఉంటాయి కదా, మనకు మళ్ళీ ఇవి నెక్స్ట్కి ఆర్గానిక్ విత్తనాలు తయారవుతాయి. ఇది చూడండి వైట్ స్టార్ బెండ, ఈ బెండకి ఈ బెండకి ఎంత తేడా ఉంది చూసారా. ఇది అయితే వైట్ స్టార్ బెండ సేమ్, ఇందులోనే ఇది ఒక వెరైటీ అన్నమాట. ఇది ఒకటే కాసింది, దీన్ని నేనేం హార్వెస్ట్ చేయట్లేదు, ముదిరిపోయిందండి. చాలామంది చిట్టికాకర అడుగుతున్నారండి, విత్తనాలు అంటే లిస్టులో కనిపిస్తుంది కదా మన విత్తనాల లిస్టులో చిట్టికాకర ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. పాత వాళ్ళకైతే తెలుసు, ఆల్రెడీ నా వీడియోస్లో చాలాసార్లు చూస్తున్నారు. ఇదే అండి చిట్టికాకర, చూసారు చాలా బాగుంటుంది, షుగర్ వాళ్ళకి చాలా మంచిదని చెప్తున్నారు. సో అందుకే
కొంచెం ప్లేస్ ఉంది గార్డెన్ లో అంటే చూడండి ఇది నేను పండిపోయాకే అర్థమైంది ఇవి కాస్తున్నాయని ఎందుకంటే దీంట్లో అసలు కనబడవండి దీని అన్ని కొంచెం చిన్న చిన్న పిందెలు ఉన్నాయి చూసారా ఈ చిన్న చిన్న పిందెలు ఉన్నాయి నేను నెక్స్ట్ డే అంటే రేపు ఎల్లుండో అట్లా హార్వెస్ట్ చేసుకుంటాను దీని మటుకు ఈ పండు ఒక్కడికి వస్తానండి విత్తనాలు ఇది పట్టణ పేలిపోయి విత్తనాలన్నీ ఎక్కడెక్కడో పడతాయి సో చూసారు కదా మనం కలెక్ట్ చేసిన ఆర్గానిక్ విత్తనాలేయండి మన స్టోర్లో ఉన్నవి చూడండి దానిమ్మకాయలు ఎన్ని ఉన్నాయో కాకపోతే చాలా రోజులైంది హార్వెస్ట్ చేసుకుందాము మొన్న ఒకటి కట్ చేశాను మళ్ళీ ఈరోజు కట్ చేసి చూద్దాం ఇది పండైందంటే ఇంకో రెండు హార్వెస్ట్ చేసుకుందాము ఒక్కటే ఎటు సరిపోకుండా ఉంటుంది ఫుల్గా రెడ్ కలర్ వచ్చేసిందండి చూడండి అసలు దీని టేస్ట్ కూడా చూద్దాం అసలు ఎలా ఉందో ఇంకా పులుపుగా ఉందా ఒగరుగా ఉందా అని బోల తీయగుందండి చాలా బాగుంది కరెక్ట్గా పండైపోయింది ఇది కాకపోతే వర్షాలు ఎక్కువ పడటం వల్ల దాని పైన తోలు అనేది మనకి ఇట్లా మారిపోయింది కానీ లోపలైతే ఎలాంటి చేంజ్ లేదండి ఫ్రెష్గా ఉంది చూసారా ఫ్రెష్గా ఉంది ఇది రావట్లేదండి తర్వాత ట్రై చేద్దాము సో చూడండి దీనికి ఇంకా కాయలు ఉన్నాయి బోలెడు కాయలు ఉన్నాయి ఇంకా రోజు ఒకటి అట్లా మనం తింటా ఉంటే మనకి ఒక 10-15 రోజుల వరకు మనం ఫ్రూట్స్ అయితే కొనాల్సిన అవసరం ఉండదు ఆరెంజ్ సూపర్ సైజుకి వచ్చి ఇంకా హార్వెస్టింగ్ వచ్చిందండి ఎల్లో వచ్చింది చూసారా ఎల్లో ఎల్లోగా వచ్చేస్తుంది సో దీన్ని ఒకదాన్ని హార్వెస్ట్ చేసుకుంటారు ఇంకున్నాయి చూపిస్తానండి ఇంకా పెద్ద సైజులో ఉన్నాయి చూడండి ఎంత పెద్ద సైజులో ఉన్నాయి సో ఇది ఒకటి తిన్నాక ఇవి రేపు ఎల్లుండో హార్వెస్ట్ చేసుకోవచ్చు చాలామంది ఎదురు చూస్తున్నారు వీటి కోసం అయితే కామెంట్స్లో పెడుతున్నారు ఇంకా మీది ఫ్రూట్స్ మాత్రం హార్వెస్ట్కి రావట్లేదండి అవి ఇంకా రైపింగ్ రావట్లేదని చూడండి ఎల్లో ఇప్పుడు వస్తుంది ఇవి మాత్రం కొంచెం ఎల్లో అయిన తర్వాతే కోస్తా అండి ఇంకా కూడా ఉన్నాయి కొంచెం వస్తుంది కానీ ఈసారి మాత్రం మీకు కంప్లీట్గా అవి అయిన తర్వాతనే కోసి చూపిస్తాను చెట్టు చిక్కుడు అండి మంచిగా నాటు చిక్కుడు ఇవి సీడ్స్ అవైలబుల్ లేక వీటిని వదిలేసాను సీడ్స్ కోసమని చూడండి సీడ్స్ హార్వెస్ట్ చేసుకుంటాను అవి 2-3 డేస్ 1 వీక్ అయిన తర్వాత అవి కూడా ఎండిపోతాయి కదా సీడ్స్కి అవుతాయి సో మళ్ళీ కొత్తగా పెట్టుకోవడానికి ఒక్క మొక్కే మిగిలిపోయిందనమాట నా దగ్గర ఈ వెరైటీ అనేది ఇంకా సేల్లో అయిపోయినాయి మనకి చూడండి ఎంత చక్కగా అంటే గుత్తులుగా కాయటం నాటుగా విత్తనాలు మంచి సైజులో ఉండటం చాలా బాగున్నాయి అందుకే నేను వీటిని వదిలేస్తున్నాను ఇవి చూడండి బుల్లెట్ మిర్చి ఇంకా ఇవి ఉంటాయి చూడండి కారము ఇప్పటిదాకా చూసిన మిర్చి ఇది వేరే అండి కింది నుంచి ఇంత షార్ప్గా బుల్లెట్ లాగా ఉంటుంది ఇది అది అలా ఉండదన్నమాట కొంచెం వేరేలాగా కొంచెం లావుగా ఉంటుంది ఇది దీని పొట్ట నిండా విత్తనాలే అండి ఇంత గ్యాప్ లేకుండా చూసారా అసలు పొట్ట నిండా అంటే పొట్ట నిండా విత్తనాలే చాలా చాలా కారము ఎంత అంటే విపరీతమైన కారం కొంచెం కాదు అవి కూడా కారమే కానీ ఇవి ఇంకా దాన్ని మించి కారం అనిపిస్తుంది సో ఇవి కూడా చాలండి అసలు ఇప్పుడు మనం కోసిన మిరపకాయలన్నీ మనకి 4-5 రోజుల వరకు వస్తాయి అంత కారం ఉన్నాయి ఇవి బార్బిడోస్ చెర్రీ అండి కట్ చేసుకుందాము ఇంత రెడ్గా అంటే అంత రెడ్గా అవుతున్నాయి ఇవి ఎవరు అడగట్లేదండి ఇచ్చిన వాళ్ళు ఏంది ఇలా ఉంది అంటున్నారు మరి ఎందుకో స్వీట్ లేవు లేకపోతే ఇది ఇలాగే ఉంటుందా ఇవేమో మనం చిన్నప్పటి నుంచి చిన్న పళ్ళు కావు కదా కొత్త వెరైటీస్ సో వీటి సంగతి తెలియదు ఇదేమో భారీగా పెరిగి పిచ్చి పిచ్చిగా కాస్తుంది చిన్నగా కూడా కాదు ఈ వారం 10 రోజులు అయితే ఎన్ని కాసిందో తినేవాళ్ళు లేరండి వీటినైతే చూసారా కలర్ఫుల్గా చూడటానికైతే సూపర్గా ఉంది ఇది ఉన్నాయి చాలా ఉన్నాయా అవునండి నేను అట్లయితే చూశాను ఓహోహో ఇక్కడ చూడండి గుత్తిలాగా కాసింది ఒకే చోట 3 ఇది కాదు ఇక్కడ చూడండి ఇక్కడ 3 కాసింది చూపిస్తా చూడండి ఒకే చోట వర్షాలు చెట్లని బాగానే ఎఫెక్ట్ చేశాయండి ఇంకా మెల్లమెల్లగా వీటికి అవి ఇవి రోగాలు అనేవి వస్తున్నాయి ఒక ఎండ గట్టిగా కొడితే ఇంకా అవన్నీ ఏమన్నా స్ప్రే చేసుకోవడానికి ఉంటుంది మళ్ళీ వర్షం వస్తే ఆ స్ప్రే చేసిందంతా వేస్ట్ అయిపోతుంది అని కూడా ఆగుతున్నానమాట సో చాలండి ఇంతవరకు అయితే కోసుకున్నా చాలు మెడలు నొప్పిలేస్తున్నాయి పైకి చూసి సో అందుకే ఆపేస్తున్నాం
విరజాజి ముక్కండి. ఇంకా ఎట్లాగూ ఇంకా ఈవినింగ్ కోసేదే కదా, సో మొగ్గలు కోసుకెళ్దామనేసి ఒక 1 మినిట్ చూపిస్తాను మీకు మొక్కని. బోల్డ్ అంటే బోల్డ్ కూస్తుందండి. మళ్ళీ మనం ఒక చిన్న మడిలోనే పెట్టుకున్నాము. అమ్మవారికి లక్ష్మీదేవికి సువాసన వచ్చే పూలు వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కదా, సో ఇది మనకి అట్లా ఉపయోగపడుతుంది అన్నమాట పూజకి. మనకి తెంపి ఓపిక ఉండాలి కానీ బోలెడన్ని పూస్తున్నాయండి. బోలెడన్ని అంటే బోలెడన్ని పూస్తున్నాయి ఇష్టం వచ్చినట్టు. ఇంకా కొంచెం రిస్క్ చేయాల్సి ఉంటుంది అన్నమాట, ఇటు వైపు అంతా వంగిపోతుంది మొక్క. నాకేమో పూల కోసం ఏమో తీసి కట్టుకోవాలనిపిస్తుంది. ముందేమో మార్నింగ్ అంతా పూసినవన్నీ రాలు కింద పడతాయి కదా, ఎంత స్మెల్ వస్తుందో అండి. బాగుంటుంది గాలి వచ్చినప్పుడల్లా కింద కూడా మనకి ఆ స్మెల్ అనేది వస్తుంది, హాయిగా అనిపిస్తుంది అన్నమాట. అందుకని నాకు తీసి ఇతలికి కట్టాలంటే కట్టకుండా అవ్వట్లేదు. కొంచెం రిస్క్ చేసి చేతనైనా అయితే కోసుకుంటున్నాను రోజు. ఎన్ని మొగ్గలు అసలు చాలా అంటే చాలా ఉన్నాయి. వీటి కోసం నేను ఏది గిన్నె అది ప్రిపేర్ అవ్వలేదండి, అందుకే ఈ పసుపు చెట్టు ఆకు కట్ చేసేస్తున్నాను. ఎప్పుడైనా అయితే ఏదన్నా అంటే మర్చిపోయాను అనుకోండి, ఏదో ఒక కొంచెం పెద్ద సైజులో ఉన్న ఆకు, ఎక్కువగా పసుపు ఆకు కానీ అంజీరు చెట్టు ఆకు కానీ కట్ చేసుకొని దాన్ని పాత్రలాగా వాడుకుంటాను. ఇంకా మీకు ఒకటి చూపిస్తాను, ఇవి చిన్నగా ఉన్నాయి కదా, ఇవి చూసారా చెమేలీలు. ఇవేమో విరజాజులు అండి, ఇదేమో చెమేలీలు. అసలు ఎంత స్మెల్ ఉంటుందో, పెద్దగా పూస్తుంది. ఇవి చిన్నగా పొట్టిగా ఉండవు, సన్నగా పొడుగున్నాయి కానీ పోయటం పెద్దగా పూస్తుంది. ఇవి మొగ్గలుగా ఉన్నప్పుడు అల్లి విచ్చుకున్నాక చూస్తే ఇవేనా మనం అల్లింది అనేంత డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అన్నమాట. ఇవి కూడా అంతే, కొంచెం రిస్క్ చేసి తెంపాల్సి వస్తుంది. అటువైపు అంతా అటువైపే వస్తున్నాయి మొగ్గలు మొత్తం అటువైపే వస్తున్నాయి. కొంచెం అయితే రిస్క్ చేయాల్సి వస్తుంది అండి దీనికోసం. సో మిగిలిన మొత్తం నేను కోసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్.